తెలవన్నది. మేము అడుగుతున్నాం ప్రిన్సిపల్ హోదాలో ఉంటే మీకు తెలియదా అని నేను అడిగాను. తెలియదు మీన్స్ ఇది ఇంత డెప్త్ గా వెళ్తాదని నాకు తెలియదు అన్న. అయితే మేము అంటున్నాం సార్ మా మాట ఏంటంటే మాట్లాడతాను ప్రశ్న అడగాలని అడగద్దు మీరు అడగడం అవసరం లేదు మీ ప్రాబ్లం ఏందో మాకు చెప్పండి మీ ప్రాబ్లం ఏందో మాకు చెప్పండి పేరెంట్స్ ఆబ్జెక్షన్ చేస్తున్నారు ఏ పేరెంట్స్ లల్లుడు ఉన్నాడు ఇంకెవరో పేరెంట్స్ లోపడతారు ఎవరు అవసరం లేదు మీరు ఎవరు మనకి ఇష్యూ వద్దు సామరస్యంగా ఇవ్వాలా బయట ఒక ఐదు నిమిషం ఇప్పుడు పేరెంట్స్ గార్డియన్ ఉన్నాయి గార్డియన్ కింద పేరుందా మరి ఎందుకు ఫైవ్ ఆర్ ఆబ్జెక్షన్ తీసుకో సార్ వితౌట్ అంటే మేము నువ్వు అడగబాయా అడుగు కానీ ఇదేం పని అల్లుడు సార్ సొంత అల్లుడు అయితే నువ్వు ఏం పేరు శ్రీనిధి నీ ప్రాబ్లం గీత నువ్వు బయట ఉండు నీ ప్రాబ్లం ఏం చెప్పు చెప్పు ఇలా తీసి ఇదేం నీ ప్రాబ్లం అని చెప్పి ఒక పిటిషన్ ఇయ్యి మేము యాక్షన్ తీసుకోకపోతే నువ్వు స్టూడెంట్ యూనియన్స్ కలిసి మీరు మెమోరాండం ఇవ్వండి ఎంఈఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వండి అంతేగాని మీరు ఇష్టమైన స్కూళ్ళలోకి వస్తే అయితే నాయన మేమనుకున్నారు రాసి ఒకటి పిటిషన్ రాసి సార్ ఇట్లా జరుగుతుంది మత ప్రచారం ఈ స్కూల్లో అని చెప్పండి రాసి నేను యాక్షన్ తీసుకుంటాం ఇది ఎట్ల మత ప్రసంగం అయితే చెప్పాలి రెండవది సార్ ఈ బుక్ వచ్చి ఒకరు ఇద్దరు ఇది ప్రాబ్లం ఉంది మేడం ఇది మాకు ఆబ్జెక్షన్ ఉంది అంటే నేను దానికి స్పందించి సరైనటువంటి కార్యక్రమం చేయకపోతే మీరు నన్ను ఆబ్జెక్షన్ చేసి ఇంతమంది రావచ్చు కానీ మీరు ఒక్కరిని లేదా ఇద్దరు పేరెంట్స్ ని ముందు పెట్టుకొని ఇక్కడ 30 మెంబర్స్ ఫోన్ చేసిన బాబు ఉన్నాడు కదా ఆయన పిల్లండి ఎవరు పోవద్దని పంతులు గారు చెప్పిండ ఇక్కడ మత రెచ్చగొడుతున్నారు అని అంటుండ్రు ఆయన అడుగుండి పేరు సాగర్ గారు నేను పోయొచ్చిన సార్ నేను చెప్పిన ఈ పాఠాలు అనేది కామన్ గా ఉంటాయి శ్రీరాముని యేసు ప్రభుది అల్లాది ప్రతి దాంట్లో ఉంటాయి ఇప్పుడు అవసరం అనుకుంటే గాంధీ మహాత్మ ఉంటది ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా వస్తుంది ఎవరు వస్తే ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఆయన లెసన్ పెట్టిండ్రు దానికి ఏమైతుందప్ప నీకు ఇందులో ఈ మతంలో చేరండి ఆ మతం ఇది మనం కూడా నేను మాట్లాడే టాపికే కాదు అయినా కూడా నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు ఎంఈఓ గారు దానికి ఇది ఆబ్జెక్షన్ ఉంటే వెంటనే ఈ బుక్స్ బ్యాన్ చేస్తాను ఇవి ఆబ్జెక్షన్ లేదంటే మీ కేసు అవుతుంది యాజ్ పర్ రూల్ బాగా మీరు మీరు ఇట్లా వచ్చి అడగడానికి తీసుకుపోదాంపా ఇప్పుడు ఎంఈఓ దగ్గర పోదాంపా ఉండండి మీరు కదా ఎంఈఓ ఇప్పుడు ఆఫీస్ ఇక్కడనే కదా